वेलकम बैक टू मै टीवी किचन अंदर एला मरो कोत्त रेसिपी तो मे मुंदुकु आकाकरकाय चिकेन करी चाला टेस्टी उंटुंदी चाला बागुंटुंदी अंड आकाकरकायलु अयिते अन्नी सैड्लु दोरकवु अंड माकैते विजयनगरम सैड सिंपल गा दोरुकुतायि अंड मा हस्बैंड ऊरु वच्चेसि नेल्लूरु सो इट सैड अयिते लेवु नेनु अक्कडि नुंचि तेच्चुकुन्नानु इवैते मीकु अवेलबल गा दोरिकिनट्टयिते मात्रं विडिचिपेट्टकंडि चाला मंचिदि वीटितो करी चेसुकोनि तिंटे अंड वीट कास्ट वच्चि कूडा चाला रेटु हाफ केजी वच्चि 60 रूपीस अंड చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట సో ఇంకా వీటిని ఇలా కట్ చేసుకోవాలి క్లీన్ చేసి మీకు ఫుల్ గా కూడా ఎలా ఉంటాయని చూపిస్తాను అంటే అందరికి తెలియదు కదా మా సైడ్ వాళ్ళకైతే అసలు తెలియదు చూడండి ఇలా ఉంటాయి వీటిని కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా నల్ల నల్లగా ఉండేవి చాక్ తో మనం క్లీన్ చేసేయాలి ఇంకా చికెన్ తీసుకొని చికెన్ నీట్ గా క్లీన్ చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ अंड नार्मल कारम तगनंत उप्पु अंड पसुपु जीरा पाउडर धनिया पाउडर वीटन्नितिनी वेसुकोनी बागा मिक्स चेसी पक्कन उंचेसुकोवाली चिकेन बागा पट्टिंचेसी ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఈ ఆకాకరకాయ కర్రీకి అండ్ ఆకాకరకాయ నీటిగా క్లీన్ చేసుకున్నాక ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి లేదంటే పచ్చి వాసన వస్తాయి అంటే పచ్చ వాసన అంటారు కదా సో అలా వస్తాయన్నమాట నీటిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత వీలైతే అంత మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇంకా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ అండ్ ఇందులో గింజలు నచ్చిన వాళ్ళు గింజలు తీసేసేయచ్చు లోపలివి మాకు నచ్చదు సో తీసేసాను ఇవి ఎటువంటి చేదు కూడా ఉండవు కాకరకాయ లాగా ఇట్లాంటి చేదు కూడా ఉండదు ఆ కాకరకాయ సో ఇంకా పక్క తీసుకుందాం ఇంకా అదే ఆయిల్ లో ఆనియన్స్ సన్నగా తరిగి ఉంచుకునేవి వేసేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు మరి కొంచెం తీసుకోవచ్చు లేదు గ్రేవీ ఇష్టం లేదు తిక్కగా ఉండాలి అనుకునే వాళ్ళు ఆనియన్స్ తగ్గించుకోవచ్చు నేను ఇక్కడ అయితే మీడియం సైజ్ 3 తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకునేది వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ కొద్దిగా salt వేసుకొని ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ salt వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకా చికెన్ కూడా ఇందులో వేసేసేయాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి చికెన్ వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఉంచేద్దాం మూత పెట్టేసి ఇలానే ఉంచుదాం చూసారు గా ఫ్రెండ్స్ 2 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా ఉంటుంది వాటర్ మొత్తం ఇంకిపోతుంది ఇందులో చికెన్ నుంచి దిగిన వాటర్ అంతా కూడా సో ఇంకా ఒక రెండు టమాటా మీడియం సైజ్ వి వేసుకోవాలి పులుపు కొంచెం ఎక్కువగా ఉండేవి అయితే తగ్గించుకోండి కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి కదా అందుకోసమని ఇంకా ఈ టమాటా కూడా బాగా మగ్గాలి మరి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచుతాము 1 మినిట్ పాటు టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆకాకరకాయ ముక్కలు అనేవి వేసేసేయండి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అదే కలుపుకొని మంట అనేది ఒకసారి సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకొని ఇంకా ఉప్పు కారాలన్నీ కూడా వేసేయాలి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా మసాలాలు యాడ్ చేసుకోమనే వాళ్ళు యాడ్ చేసుకోకండి ఎందుకంటే అందరికి పడదు కదా పసుపు ఆల్్రెడీ మనం ముందే చికెన్ లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి రుచికి సరిపడా salt కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ లాస్ట్ లో మొత్తం ఉడికిపోయినాక వేసుకోవాలి వీటన్నింటిని కూడా కలిపేసుకొని
ఇంకా తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇంకా దగ్గరగా ఉడకాలి ఉప్పు కారం అన్ని సరిపోయలేదో ఒక్కసారి చూసుకుందామా చాలా బాగుంది సరిపోయి ఇంకా మూత పెట్టి ఉడకనిద్దాం చూసారుగా ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయ్యింది చూడండి గ్రేవీ కూడా నేను కొంచెం తక్కువగానే దించుతున్నాను సో ఇంకా లాస్ట్ కసూరి మేతి కొద్దిగా ధనియా పౌడర్ ముందే వేసాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను కొంచెం వేసుకున్నాను సో ఇంకా మిక్స్ చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నాకు ఇక్కడ లేదు సో ఇంకా స్టాక్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం మన ఆకాకర చికెన్ కర్రీ రెడీ అయింది కంపల్సరీగా తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా మిక్స్ చేసి కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్